ముందుగా ఫ్రెండ్స్ మనకి ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ అండ్ ఎంఆర్ సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది అనేది డిస్కస్ చేసాం ఇంత ముందుకి అనుకున్న విధంగానే మనకి రిజల్ట్ అయితే వచ్చేసింది అన్నమాట సో రిజల్ట్ అనేది మనము చెక్ చేసుకున్న తర్వాత వెంటనే కంగారు పడకండి కొద్దిమందికి స్టార్టింగ్ లో ఏందంటే నాట్ సెలెక్టెడ్ ఫర్ ద స్టేజ్ 3 అని వస్తుంది అన్నట్టు సో అలా కాకుండా మీకు డైరెక్ట్ ఏందంటే కొద్దిమంది సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒక పిడిఎఫ్ అయితే జాయినింగ్ ఇన్స్ట్రక్షన్స్ డేట్ అయితే ఇస్తారన్నట్టు సో అయితే మీరు నాట్ సెలెక్టెడ్ ఫర్ స్టేజ్ 3 అని అన్నప్పుడు వెంటనే కంగారు పడకండి కొంచెం వెయిట్ చేయండి స్టార్టింగ్ లో చూసాను నేను వాళ్ళకి రాలేదు మళ్ళీ తర్వాత వాళ్ళకి చూస్తే వాళ్ళకి వచ్చేసింది అన్నట్టు కాబట్టి మీరేం కంగారు పడకండి వస్తుంది అన్నట్టు మీకు కొంచెం టైం తీసుకోండి ఈ రోజు మొత్తానికి రాలేదండి ఇంకా రానట్టు ఈ రోజు కొంచెం ట్రై చేయండి ఓకేనా సో ఇది నేను చెప్పాను కదా మళ్ళీ రిపీటెడ్ గా అడగకండి ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం ఏమైనా బగ్స్ గానీ కొంచెం ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు క్లియర్ చేసుకుంటారండి బై కన్ఫ్యూజ్ లో కూడా పెడుతుంటారు అన్నట్టు స్థాపించిన 3 సంవత్సరాల్లోనే ఎంతో మంది విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత ఒక్క యుఎఫ్జే యాప్ కే సొంతం ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ 2022-23 బ్యాచ్ ఈ ఒక్క రిక్రూట్మెంట్ లోనే 25 మందికి పైగా ఉద్యోగాలు సాధించిన మా విద్యార్థులు ఈ విజయంలో కీలక పాత్ర వారి తల్లిదండ్రులది కూడా యుఎఫ్జే యాప్ అంటే ఉద్యోగాలకు మారుపేరు చరిత్రలో నిలిచిపోయేలా రిజల్ట్స్ కనపరుస్తూ విద్యార్థులు చిన్న వయసులోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా క్లాసులు బోధించడం జరుగుతుంది జాబ్ సాధించడం మీ లక్ష్యమా అయితే విద్యార్థిగా జాయిన్ అవ్వండి ఉద్యోగిగా వెళ్ళండి ఇప్పుడే యుఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసి కోర్సు తీసుకుని నీ ప్రిపరేషన్ మొదలుపెట్టు కోర్సు పూర్తి వివరాల కోసం సంప్రదించండి 7674924416 సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు నేను టెలిగ్రామ్ లో లింక్ అయితే ఇచ్చేసాను డైరెక్ట్ గా లింక్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ రిజిస్టర్ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ మెయిల్ ఐడి అండ్ మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ కింద క్యాప్చర్ ఎంటర్ చేస్తే లాగిన్ అయిపోతారు మీ పర్సనల్ లాగిన్ అయిపోయిన తర్వాత వెంటనే అక్కడైతే మీకైతే చూపిస్తుంది అన్నట్టు మీరు ఎస్ఎస్ఆర్ కి అయితే ఎస్ఎస్ఆర్ క్లిక్ చేసుకుంటే అక్కడైతే వచ్చేస్తుంది ఎంఆర్ అయితే ఎంఆర్ క్లిక్ చేస్తే అక్కడైతే వస్తుంది అన్నట్టు అండ్ ఎస్ఎస్ఆర్ కి అయితే మనకి ఇక్కడ సెలెక్ట్ అయిపోయినామా లేదా స్టేజ్ 3 అనేది కూడా అక్కడ క్లియర్ గా అయితే చూసుకోవచ్చు ఈవెన్ గా చెప్పాను కదా సెలెక్ట్ అయిపోతే వెంటనే మనము రిపోర్టింగ్ టైం ఎప్పుడైతే ఉందో ఇప్పుడు ఆ యొక్క రిపోర్టింగ్ డేట్ అయితే వస్తుంది అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఇప్పటి వరకు నేను చూసిన వారిలో నవంబర్ 15 అని అయితే ఉంది అన్నట్టు సో ఆ నవంబర్ 15 అని ఉంది కదా వాళ్ళకు మనం ఆ రోజుకి రిపోర్ట్ చేయాలంటే మనము 15 అంటే 14th రోజు అక్కడికి రీచ్ అయితే 15th రోజు రిపోర్ట్ చేయొచ్చు అన్నట్టు సో దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం అయితే రెడీ అయితే పెట్టుకోవాలి ఆల్రెడీ నేను ఇంతమందికి స్టేజ్ 2 అప్పుడే మీకు అయితే కొన్ని డాక్యుమెంట్స్ మాక్సిమం డాక్యుమెంట్స్ అయితే చెప్పాను నేను అప్పుడు ఒక పోలీస్ వెరిఫికేషన్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసుకోవడమా లేదనేది నేను ఒకసారి జాయినింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చూసి అయితే మళ్ళీ మీకు అయితే షేర్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడైతే ఇదన్నమాట సో ఎవరైతే సెలెక్ట్ అయిపోయారు ఎంఆర్ అయితే ప్రెసెంట్ అయితే నేను ఎస్ఎస్ఆర్ ఒకటి చూశాను ఎంఆర్ అనేది నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చూడలేదు ఓకేనా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా క్యాండిడేట్ లాగిన్ అవ్వాలి క్యాండిడేట్ లాగిన్ అయిపోతే మీ ఆ డీటెయిల్స్ ఉంటాయి సెలెక్ట్ అయిపోతే ఇంకా డైరెక్ట్ ఓకే అండ్ ఈవెన్ మనకి మెయిల్స్ కూడా మెసేజ్ అయితే వస్తుంటాయి అనమాట కొద్దిమందికి ఆ మెయిల్స్ మెసేజ్ వస్తేనే కన్ఫామ్ అని కాదు మీరు అఫీషియల్ వెబ్సైట్లు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ చూసుకుంటేనే కన్ఫామ్ అన్నట్టు ఓకేనా ఇది ఒకసారి గమనించండి క్వాలిఫై అయిన వాళ్ళకైతే మీరైతే స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు స్క్రీన్ పైన చూపించిన విధంగా అయితే వస్తుంది క్వాలిఫై కాని వాళ్ళకి ఏంటంటే సో మనకి ఇక్కడ యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ద స్టేజ్ 3 అని వస్తుంది ఇలా అయితే క్వాలిఫై కానట్టు మళ్ళీ చెప్తున్నాను ఫర్దర్గా ఏమైనా మనకి అప్డేట్ అవుతే కూడా అప్డేట్ అవ్వచ్చు ఈ రోజు వరకు అయితే చూడండి క్వాలిఫై అయిన వాళ్ళకైతే ఉన్నామో మనకైతే కాల్ అప్లేటర్ అయితే డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది అండ్ దాంతోపాటు జాయినింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు స్క్రీన్ పైన చూపించిన విధంగా క్వాలిఫై అయిన వాళ్ళకైతే వస్తుంది గ్రీన్ మార్క్లో వస్తుంది అన్నట్టు క్వాలిఫై అవ్వని వాళ్ళకి రెడ్ మార్క్లో ఎర్రర్ అయితే చూపిస్తుంది అన్నట్టు సో ఈ విధంగా అయితే చూసుకోవచ్చు మనం ఇంకా ఫర్దర్గా అప్డేట్స్ అయితే చెప్తుంటాను ఇప్పటికే మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అయిపోలేదు చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవాలి జాయినింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా చెప్తుంటాను కాబట్టి వాటి ఏంటంటే కూడా ఫాలో అండి ఎనీ అప్డేట్ అయినా ఖచ్చితంగా అయితే నేను అయితే ఇస్తాను మీరు ఏం కంగారు పడకండి అది సిచ్యువేషన్ రావాలి మనకి అప్డేట్ అనేది వస్తే నేను ఖచ్చితంగా మీకు పాస్ చేస్తూ ఉంటాను టెలిగ్రామ్లో ఫాలో అండి మర్చిపోకండి ఫర్దర్గా నెక్స్ట్ కూడా చాలా వేకెన్సీ ఉంది అండ్ క్వాలిఫై కాని వాళ్ళు మీరేం డిసపాయింట్ అయితే అవ్వకండి క్లియర్ కదా క్వాలిఫై కాని వాళ్ళు మీరేం డిసపాయింట్ అవ్వకూడదు మనకి చాలా వేకెన్సీ ఉంది రైల్వేలో ఉంది ఎస్ఎస్సీ ఉంది మనకి నేవీ మళ్ళీ ఉంది కోస్ట్ గార్డ్ ఉంది ఎయిర్ ఫోర్స్ ఉంది చాలా ఉన్నాయి మనకి ఇదే ఎండ్ అయితే ఏం కాదు ఓకే అది గమనించాలి మీరు సో అన్ని డీటెయిల్స్ చెప్తూ ఉంటాను డైలీ ఫాలో అవుతుండండి ఓకే ఓకే థ్యాంక్ యూ